మన మల్టీ చాంప్లో ఇవాళ స్పెషల్ చాలా చాలా టేస్టీగా ఉండే ధాబా స్టైల్లో లసునీ పాలక్ కర్రీ. అయితే ఈ లసునీ పాలక్ని చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసుతామా? మరి ఇంకెంత కాలస్యం, మా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయించుకుంటూ చూసి ఈ టేస్టీ టేస్టీ లసునీ పాలక్ని తయారు చేసుకుని ఇంటిని పాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇంకెంత కాలస్యం, లెట్స్ స్టార్ట్. ఈ లసునీ పాలక్ కర్రీ కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అదేవిధంగా 7-8 వెల్లుల్లి రెబ్బలు చిన్న ముక్కలుగా తరుక్కొని వీటిని వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకున్నాం. ఈ విధంగా లైట్గా వేగాయి కదా. ఇప్పుడు 4 కట్లు పాలకూర తీసుకొని బాగా శుభ్రం చేసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా అంటే సన్నగా తరిగేసుకొని ఈ సరి తరిగిన పాలకూర అంతటిని ఇందులో వేసుకున్నాం. ఇలా వేసుకున్నాక పాలకూర అంతటిని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకున్నాం. ఈ విధంగా బాగా కలిపేసుకున్నాం కదా. కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి చక్కగా మగ్గుతూ మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకున్నాం. అక్కడ పాలకూర వేగేంత లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 6 జీడిపప్పు పలుకులు, మీకు కావలసితే కనుక పల్లీలతో కూడా చేసుకోవచ్చు, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి. ఓకే, ఈ విధంగా వేసుకొని దీంట్లో కాస్తంత వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా ఫైన్గా మనం గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. చూసారు కదా, మొత్తం పాలకూర అంతా వేగిపోయింది కదా చక్కగా. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకుని దీన్ని అంతటిని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 7-8 వెల్లుల్లి రెబ్బలు వరకు ఈ విధంగా సన్నగా తరిగేసుకొని వేసుకుందాం. ఇది లసునీ పాలక్ కదండి, కాస్త వెల్లుల్లి రెబ్బలు అనేది ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు వీటి రెండింటిని కాస్త ఫ్రై చేసుకుందాం. చూసారు ఫ్రెండ్స్, వెల్లుల్లి వేగి లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు ఇందులో మనం ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నగా తరిగేసి ఇందులో వేసుకుందాం. వేసుకొని వీటిని కూడా చక్కగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఉల్లిపాయలు కూడా వేగి లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు ఇందులోనే 4 మీడియం సైజ్ టమాటోలు తీసుకొని ఈ విధంగా వేసుకుందాం. అదేవిధంగా రుచికి సరిపడంత ఉప్పు, కాస్తంత పసుపు వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో టమాటోల్ని బాగా మగ్గనిద్దాం. చూసారు కదా, టమాటోల్ని మగ్గి చక్కగా గుజ్జు గుజ్జుగా తయారయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో కాస్తంత వాటర్ పోసుకుందాం. ఈ విధంగా వాటర్ పోసుకున్న తర్వాత స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ వాటర్లో ఉన్న అంటే ఈ గ్రేవీలో ఉన్న ఆయిల్ పైకి తేలే వరకు కాసేపు ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఆయిల్ అంతా సెపరేట్ అయింది కదా. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు కారం వేసుకుందాం. అదేవిధంగా ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తాన్ని ఇందులో వేసుకుందాం. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని లో ఫ్లేమ్లో ఇదంతట్లో పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకుందాం. చూసారు కదా, చక్కగా దగ్గరికి అయింది కదా గ్రేవీ అనేది. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుందాం. అదేవిధంగా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పాలకూర, దాన్ని అంతటిని ఇందులో వేసేసుకుందాం. వేసుకొని దీన్ని అంతటిని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా. అదేవిధంగా ఈ కర్రీకి మంచి టేస్ట్ని తేవటానికి కాస్తంత కసూరి మేతి ఈ విధంగా నలిపేసి చక్కగా వేద్దాం. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని లో ఫ్లేమ్లో దీన్ని కాసేపు ఉడకనిద్దాం. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా 5 మినిట్స్ పాటు మనం ఉడకబెట్టుకున్నాం కదా. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని పైనుండి 2 or 3 టీ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి లేకపోయినట్లయితే కాస్తంత బటర్ వేసేసి ఈ విధంగా కలిపేసుకొని వేడివేడిగా చపాతీల్లోకి సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని అంతటిని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. వావ్, చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా చిన్న చిన్న చిట్కాలు యూజ్ చేసి టేస్టీ టేస్టీగా ఉండే ధాబా స్టైల్లో ఈ లసునీ పాలక్ని తయారు చేసేసుకున్నాం కదా. మరి మీరు కూడా తప్పకుండా నా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి టేస్టీ టేస్టీ లసునీ పాలక్ని తయారు చేసుకుని ఇంటిలో పది హ్యాపీగా రోటీ చపాతీ పుల్కాల్లోకి హ్యాపీగా ఎంజాయ్ చేసి మీకు ఎలా కుదిరిందో కూడా మా కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి.